అందరికీ ఆయుర్వేద శుభోదయం. ఇంటికి దీపం ఇల్లాలు అనే ఈ శీర్షికలో ఈరోజు మా ప్రియాతి ప్రియమైన కుమార్తెలను, మా మేనకోడళ్లను, మా సోదరి మణులను, తల్లులను, తండ్రులను ఎందరినో వేధిస్తూ ఉన్న చర్మ వికారము అంటే ఎలర్జీ అని మామూలుగా అనుకుంటూ ఉంటారు, దాన్ని తెలుగులో చర్మ వికారము అంటే ఏదైనా కొంచెం వంకాయో కొంచెం గోంగూరో ఏదైనా పడని వస్తువు కొంచెం లోపలి పడి పడగానే వెంటనే దద్దులు రావడం, దురదలు రావడం, భయంకరమైనటువంటి దురదలు, ఇక చెప్పడానికి వీల్లేదు. అయితే ఎప్పుడు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండలేం కదా, మనం బయటకు పోతాం ఒక్కొక్కసారి, ఒక్కోసారి హోటల్లో కూడా భోజనం చేయవలసిన పరిస్థితి వస్తుంది, పెళ్ళిళ్ళకు పోతాం, ఎక్కడ ఎలాంటి పదార్థం ఉంటుందో మనం చెప్పలేము. మరి ఇంత మాత్రానికే చర్మ వికారం వస్తే ఎక్కడికి కదలకుండా ఇంట్లోనే కూర్చునేటువంటి జీవితం అలా గడపడం సాధ్యమేనా? సాధ్యం కాదు. కానీ ఇవాళ చర్మ వికారము 90 మందికి పైగా ఉన్నదని చెప్పడం కోసం చాలా బాధపడాలి మనం. చెతకోడి చర్మ వికారాలకు ఒక్కటే ఒక్క దెబ్బ, ఆయుర్వేదము దెబ్బ. ఆ అస్త్రము ఏమిటో చెప్పడం కోసం మన సోదరీమణి, మన ఆయుర్వేదమ్మ ఆనందంతో గొంతెత్తి గళమెత్తి తన స్వానుభవాన్ని గట్టిగా చెప్పడం కోసం వస్తుంది, వినండి. నా పేరు చాముండేశ్వరి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. నాకు నా చిన్నప్పటి నుంచి కూడా వేరుశనగ గింజలు తిన్నా, వేరుశనగ నూనె వాడినా, కుంకుడుకాయ వాడినా, ఏం వాడినా కూడా వెంటనే దద్దుర్లు వచ్చేస్తాయి అన్నమాట. తెలియకుండా వాడినా కూడా దద్దుర్లు వచ్చేస్తాయి. అలాంటిది ఒక చిన్న గురువుగారు చెప్పిన ఒక చిన్న చిట్కాతో నా జీవితమే బాగుపడిపోయింది. చాలా విషయాల్లో నేను ఆయన కృతజ్ఞతగా ఉంటాను. గోమూత్రము 1 స్పూను, తేనె 1 స్పూను, నీళ్లు 1 స్పూను వాడితే అరక్షణంలో మొట్టమొదటి 3 కలుపుకొని, లేదు తేనె లేకపోయినా పర్వాలేదు, గోమూత్రం 1 స్పూను, నీళ్ళు 1 స్పూను వాడితే ఈ ఇది ఒక ఎలర్జీకే కాకుండా వేరు వేరు ఎన్ని సమస్యలకైనా సులువుగా, అంత సులువైనటువంటి ఉపాయాన్ని చెప్పినటువంటి గురువు గారికి జన్మ జన్మలకే రుణపడి ఉంటాను. నాకు ఎన్నాళ్ళ నుంచో, ఎన్నో సంవత్సరాల నుంచి నా చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి సమస్య అన్నమాట. ఈ సమస్యని ఇంత సులువుగా నివారణ చేశారు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. చాలా అద్భుతమైన కానుక చెప్పారు. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. విన్నారు కదా, పచ్చి నిజము, ఇది వాస్తవము. అమ్మాయి ఏం వాడింది? ఆవు మూత్రము. మూత్రం కానీ చీ మూత్రమా అంటాం మనం. ఆవు మూత్రము, ఆవు మామూలు పశువు లాంటిది కాదు, అది జంతువు కాదు. విశిష్టమైనటువంటి దైవ లక్షణాలతో ఈ భూమి మీద జనించినటువంటి సాక్షాత్తు జగన్మాత యొక్క అంశ ప్రతిరూపము. అందుకే ఆవు మూత్రముతో దేవాలయాలను శుద్ధి చేస్తాం, దేవుణ్ణి కడుగుతాం. ఆవు పేడ కాల్చి బూడిద చేసి విభూతిగా ఒంటికి పెట్టుకుంటాం, మందుగా లోపలికి వాడతాం. ఇవాళ యావత్ ప్రపంచమంతా వైద్య శాస్త్రవేత్తలందరూ మన భారతీయ గోవు యొక్క మూత్రంపైన పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఇది అద్భుతమో, ఇది ఆశ్చర్యకరమో, సర్వశక్తి సమన్వితమో అని ఇవాళ వాళ్ళు ఎలుగెత్తి చాటుతూ ఉన్నారు, ఇంతింతలా గ్రంథాలు రాస్తున్నారు. కానీ మన దేశంలో మాత్రం మనం గంటకు 10,000 ఆవులను అతి కిరాతకంగా, అతి భయంకరంగా వాటిని చంపుతున్నాం మనం. గుర్తుపెట్టుకోండి, ఆవులను కాపాడండి. 1 కోటి గుడులు కట్టినా ఒకటే, 1 ఆవుకు ఆహారం పెట్టినా ఒకటే అనేటువంటి సత్యాన్ని మా బిడ్డలు మర్చిపోకూడదని చెప్తూ, 1 పావు కప్పు ఆవు మూత్రము, 1/2 కప్పు మంచినీళ్ళు అంటే ఆవు మూత్రము 7 సార్లు వడపోసి మీరు సేకరించుకుంటే, అందులో కాసిన నీళ్లు పోసి 1 చెంచా తేనె కలిపి ఉదయం 1 సారి, సాయంత్రం 1 సారి లోపలికి తీసుకోండి. పొట్ట ఖాళీగా ఉన్న సమయంలో చాలు, అది లోపలికి పోయి సూర్యుడికి ప్రాణం పోస్తుంది. సూర్యుడిని శుద్ధి చేస్తుంది. సూర్యుడు అనగా కాలేయమో, లివర్ కాలేయమో, కాలేయం పాడైపోతేనే చర్మరోగాలు వస్తాయి, రక్తం పాడైపోతే సర్వరోగాలకు మూలం అదే. సూర్యుడు ఉంటేనే వెలుగు, సూర్యుడు లేకపోతే అంధకారం. కాలేయం బాగుంటేనే ఆరోగ్యము, కాలేయం పాడైతే మొత్తము అనారోగ్యమే, విధ్వంసము. కాబట్టి ఈ గోమూత్రము, గోతీర్థము అని పేరు పెట్టుకోండి దీనికి. మూత్రం అన్నది గోవు యొక్క తీర్థము. ఈ తీర్థము లోపలికి పోయిన మరుక్షణమే కాలేయమును, ప్లేహమును, మధ్యలో ఉన్నటువంటి కులోమమును శుద్ధి చేస్తుంది. 3 శక్తులను ఎప్పుడైతే శుద్ధి చేస్తుందో సర్వరోగములు సంహారము. ఇంతే సూత్రము, ఏమి కష్టము కాదు ఇది. అదేవిధంగా మా ప్రేమైన బిడ్డలు ఆహారములో
సాధ్యమైనంత వరకు విష పదార్థాలు విష రసాయనాలను తగ్గించండి. ఇప్పుడు మందు వాడావు గోమూత్రం వాడావు తగ్గిపోయింది, మళ్ళా ఆ పురుగుల మందు పడిన బియ్యం తింటున్నావు, అదే పురుగుల మందులు బస్తాల బస్తాల కొమ్మరించి పండించిన ఆకుకూరలు కాయగూరలు తింటున్నావు, అదే ధాన్యాలు తింటున్నాం మనం, అదే పళ్ళు తింటున్నాం మనం, లోపలికి మళ్ళీ విషం పోతుంది, ఈ విషం మళ్ళీ కార్యంలోకి చొరబడుతుంది, మళ్ళీ పాడు చేస్తుంది, మళ్ళీ గోకుడు మొదలవుతుంది, మళ్ళీ దురదలు మొదలవుతున్నాయి. ఎప్పటికి దీనికి అంతం? ఎప్పటికి? నువ్వు శుద్ధి చేసుకున్న తర్వాత ప్రయత్నం చేయి. సేంద్రియ ఎరువులతో పండినటువంటి పదార్థాలను భుజించడానికి ప్రయత్నం చేయి. లేదు జీవితకాలం అంతా గోమూత్రం వాడాల్సిందే, గోవు యొక్క తీర్థం వాడాల్సిందే, అప్పుడు అంది ఏ రోజు కారు అన్ని విషయాలను తీసివేస్తుంది. చాలా సులభమైన ప్రక్రియ, ఏమి కష్టము లేదు, ఖర్చు లేదు, నష్టము లేదు, అపకారము లేదు. రోడ్లలో తిరిగేటువంటి గోవుల మూత్రం పనికి రాదు, పొలాలలో కొండలలో గుట్టలలో తిరిగేటువంటి ఆవుల యొక్క దేశవాళీ ఆవుల యొక్క మూపురము ఉన్న ఆవుల యొక్క మూత్రము మాత్రమే పనికి వస్తుందని మా ప్రియమైన బిడ్డలు తెలుసుకోవాలని మీ అందరినీ కోరుతూ కొద్ది క్షణాలలో మనం ప్రగతికి మూలం పురుషుల్లో మరో మంచి అద్భుతమైన విషయం చెప్పుకుందాం. చూస్తూ ఎదురు చూస్తూ ఉండండి.